హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు దేవసేన ఫ్రమ్ బెజవాడ ఛానల్ అండి. మన ఛానల్లో అన్నపూర్ణాస్ అమ్మ ది హోమ్ మినిస్టర్ కార్యక్రమానికి స్వాగతం. మన ఈ కార్యక్రమానికి నేటి అతిథి బెజవాడ ప్రముఖ మ్యాథ్స్ అధ్యాపకుడు, ప్రస్తుత శారదా కళాశాల డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ గారు శ్రీ సర్వ నాగేశ్వర శర్మ గారి సతీమణి శ్రీమతి శారదా మేడం గారు ఉన్నారండి. వారి నుంచి మనం అమ్మాయి ఇంటర్వ్యూ తీసుకుందాం అండి. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, మీ తల్లి తండ్రి పేర్లు, మీ స్వగ్రామం, ఆ వివరాలు చెప్పండి. నేను పుట్టి పెరిగింది మచిలీపట్నం. మా నాన్నగారు బందర్లో మచిలీపట్నంలో హిందూ కాలేజీ చేశారు, తెలుగు లెక్చర్గా చేశారు. తర్వాత నోబుల్ కాలేజీ తెలుగు లెక్చర్గా చేసి రిటైర్ అయ్యారు. వాళ్ళ రెండో అమ్మాయిని నేను. మా నాన్నగారు తెలుగు లెక్చరర్గా చేసి రిటైర్ చేస్తున్నారని నాకు కూడా తెలుగే చెయ్యాలనే ఉద్దేశంతోనే నాన్నగారు బీకామ్ చదువుతావమ్మా అయితే ఎకనామిక్స్ చేస్తావా ఏదన్నా కూడా నేను తెలుగు ఎంఏనే చెయ్యాలని చెప్పి అప్పుడు హెచ్టిసి గ్రూప్ తీసుకున్నాను. ఇంటర్మీడియట్లో హెచ్టిసి గ్రూప్తోనే తెలుగు ఎంఏ హిందూ కాలేజీలోనే చేశాను. అలా నాన్నగారు అలా ఎంఏ చదివించారు. అప్పుడు ఉద్యోగం చేద్దామంటే ఉద్యోగం నేను చేయించను, మీరు పెళ్ళి అయిన తర్వాత కావాలంటే మీ వాళ్ళు ఇష్టపడితే చెయ్యమ్మా, నేను మాత్రం ఉద్యోగం చేయించను అని అన్నారు. అన్నప్పుడు ఉద్యోగం చేయలేదు. తర్వాత మా నాన్నగారి పేరు నారాయణరావు గారు, అమ్మ సీతారాం. మా మామయ్య గారి పేరు చిదంబర శాస్త్రి గారు, అత్తయ్య పేరు వెంకటలక్ష్మి గారు. అత్తయ్య మామయ్య గారు అమ్మ నాన్న వాళ్ళ నలుగురు కూడా, అంటే నేను వచ్చేటప్పటికే మామయ్య గారు లేరు. అత్తయ్య నాకు మేనత్తే కాబట్టి నాకు పూర్తిగా నేను ఉద్యోగం చేస్తానన్నా కూడా ఆవిడ చెయ్యమని ఆ చెప్పింది. నాన్నగారికి అయితే ఇష్టం లేదు కానీ అమ్మకిను నా తర్వాత అత్తయ్యకి ఇష్టం, తర్వాత మాస్టర్కి ఇష్టంతోనే శతవానాలు చేయటం మొదలుపెట్టాను. తర్వాత ఇప్పుడు ప్రస్తుతం శారదా కాలేజీలో తెలుగు లెక్చరర్గా చేస్తున్నాను. మేడం, మీ పిల్లలు వారి ఎడ్యుకేషన్ వారి ఇప్పుడున్న స్థాయి ఆ వివరాలు చెప్పండి. పిల్లలు అండి, సార్ 93లో మా బాబు పుట్టాడు. బాబు పుట్టిన తర్వాత ఇంక ఉద్యోగం మానేశాను నేను. ఎందుకంటే ముందు మనకి తల్లిగా అవ్వాలంటే ముందు పిల్లలు, ముందు ఒక ఎగ్జామ్ పాస్ అయితేనే అప్పుడు ఇంకోటానికి అని ముందు మనకు తల్లిగా అయిన తర్వాతే మిగతా వాళ్ళకి అప్పుడు చూడాలని చెప్పి 93 నుంచి నేను ఉద్యోగం మానేసేసాను. 93లో బాబు పుట్టిన తర్వాత అప్పటి నుంచి బాబు సంరక్షణలోనే నేను ఇంకా ఇక ఎక్కడికి వెళ్ళటం కాకుండా వాడి ఎడ్యుకేషన్ కానీ, వాడి పెరుగుదల కానీ, వాళ్ళు చదువుకోవటం, స్కూల్లో జాయిన్ చేయటం, వాళ్ళని ఫస్ట్ లిటిల్ బర్డ్స్ స్కూల్లో జాయిన్ చేసాము. అయితే తర్వాత అక్కడి నుంచి మేము మధురానగర్ ఇక్కడికి వచ్చేసాము. వచ్చిన తర్వాత దూరం అయిపోవటం లేకపోతే వేరే స్కూల్లో జాయిన్ చేద్దాము, ఎడ్యుకేషన్ బాగుంటుందేమో అని అనుకుంటే లిటిల్ బర్డ్స్ ప్రిన్సిపల్ గారు మాకు మా స్కూల్కి మీ బాబు అసెట్ అవుతాడు, వద్దండి, మేమేమో టీసీఏ అన్నారు. అయితే ఇంత బాగా చదివే పిల్లలు ఇంకో స్కూల్లో వేద్దాం నిర్మలాలని నిర్మలా స్కూల్లో వేసాము. చదువుకున్నాడు నిర్మలా స్కూల్లో కూడా మంచి మార్కులతో పాస్ అయ్యాడు. అయితే 5th క్లాస్లో ఉండగానే మా అమ్మాయి ఎల్కేజీకి వచ్చింది. అయితే అప్పుడు ఇంటర్వ్యూ జరిగాయి ఎల్కేజీ వాళ్ళకి. అయితే ఇంటర్వ్యూ జరుగుతుంటే మరి మా బాబు ఎవరికి మాకు చెప్పల, ఇంటర్వ్యూ జరిగాయి మీ సిస్టర్స్ ఎవరన్నా ఉంటే జాయిన్ చేయండి అని అంటే మా బాబు చెప్పల, మర్చిపోయాడు వాడు. అయితే మేము వెళ్ళి స్కూల్కి వెళ్ళేటప్పటికి ఎల్కేజీలో పిల్లలు జాయిన్ చేసుకుంటున్నారు. అప్పుడు మేడం నిర్మలా మేడం, త్రిషా మేడం ఉండేవారు. మా బాబు మార్కులను బట్టి మ్యాథ్స్ వాడు ఫస్ట్ వచ్చాడు. అప్పుడు 5th క్లాస్లో స్కూల్ ఫస్ట్ వచ్చాడు. అందుకని అసలు ఏ ఇంటర్వ్యూ కూడా లేకుండా డైరెక్ట్గా మా అమ్మాయికి ఫీజు కట్టించేసుకున్నాడు మేడం. సీట్ మీకు కన్ఫర్మ్ అమ్మ, నువ్వు ఎప్పుడు ఫీజు కడితే అప్పుడు ఫీజు కట్టేసుకో అని ఇంటర్వ్యూ కూడా లేకుండా మా అమ్మాయికి అక్కడ సీట్ ఇచ్చేసారు నిర్మలా స్కూల్లో. ఇక అప్పటి నుంచి వాళ్ళు 10th అయ్యేంత వరకు కూడా మనం వాళ్ళ బాధ్యత మనం తీసుకోవాలి. ముందు మన పిల్లల్ని సరిగ్గా చూసుకుని తర్వాత బయట పిల్లల్ని మనం చూసుకోవాలని చెప్పి పిల్లలు చదువులు అయ్యేంత వరకు కూడా నేను ఎక్కడ ఏ ఉద్యోగం చేయలేదు. తర్వాత శాతవన కాలేజీ వాళ్ళు అడిగారు, మీరు తెలుగు మేడం తెలుగు లెక్చరర్ కదా చేస్తున్న రావాలి మాకు, మీరు తెలుగు ఎంఏ కదా అని అన్నారు. అప్పుడు 2003 నుంచి నేను శాతవనలో తెలుగు లెక్చరర్గా చేశాను. తర్వాత ఆయన 13లో ప్రిన్సిపల్ అవ్వటం ఏంటి ఇంకా నేను శాతవనలో మానేశాను. అప్పుడు శారదా కాలేజీ వాళ్ళు తెలుగు లెక్చర్ కావాలండి నన్ను అడిగారు. అప్పుడు సార్ నన్ను అక్కడికి శారదా కాలేజీకి తీసుకెళ్ళి
పరిచయం చేశారు ప్రిన్సిపల్ గారికి. చేస్తే నాకు అంటే ఒకటి అభిప్రాయం ఉండేది నాకు ఇప్పుడు ఈ శారదా కాలేజ్ అనగానే ఏంటి ఇది కో ఎడ్యుకేషను మనం వెళ్ళగలమా లేమా అని అని భయం వేసింది. కానీ ఇవాళ నేను అక్కడ వెళ్ళి ఇన్నేళ్ళు అయిన తర్వాత మళ్ళీ మనం మా బాబు పెళ్ళినప్పుడు 7 మంత్స్ మానేశాను బాబు పెళ్ళి హడావిడి అదే. కానీ మళ్ళీ నన్ను వెనక్కి పిలిచారు 100% రిజల్ట్ మేడం మీది, పిల్లలందరూ కూడా మిమ్మల్ని అడుగుతారండి, మా బ్యాచ్ అయిపోయిన తర్వాత మీరు మానేయండి మేడం, మా బ్యాచ్ అయిన తర్వాత మానేయండి మేడం అని అందరూ అంటారు. అలా బ్యాచ్లు వస్తూనే ఉన్నాయి. అట్లా ఇప్పటికీ 13 ఇయర్స్ నుంచి అక్కడ ఉన్నాను. అంతే ఇప్పుడు మన పిల్లల్ని చేసుకుని ఎట్టకు చేసుకుంటాం, మంచిగా చూస్తూ ఉంటాం, వాళ్ళని మంచి దారిలో నడపాలని చూస్తాం. కానీ అంతకన్నా బయట కాలేజీలో ఉన్న పిల్లల్ని మన పిల్లలుగా పాలించి వీళ్ళకన్నా ఎక్కువ మంచి చెప్పి వాళ్ళని మంచి దోవలో పెట్టేటట్టుగా ఉండేటట్టుగా చూడాలి. ఎందుకంటే లెక్చరర్ ఎప్పుడు కూడా అక్కడే ఉంటాడు, పిల్లలు ఎదుగుతూ ఉంటారు, మంచి మంచి పొజిషన్లోకి వెళ్తూ ఉంటారు అని అలా వాళ్ళ ఎదుగుదల చూసి అప్పుడు మనకి చాలా సంతోషం వస్తుంది. అది నాకు చాలా సంతోషంతో అయ్యే ఆయన మా వారు కూడా నీ ఇష్టం చదువు ఉద్యోగం మానేయద్దు అని అన్నారు, నీ ఇష్టం వదిలేస్తారు అని ఆ ప్రకారంగా ఇంతవరకు అట్లా కంటిన్యూ చేస్తున్నాను అక్కడ. మేడం మీ హస్బెండ్ గారు ప్రిన్సిపల్ గారు రిటైర్డ్ అయ్యారు మేడం, బిడ్డలు ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నారు, సంవత్సరాలు అయితే గడిచిపోయినాయి దొల్లిపోయినాయి. ఒక్కసారి మనం 25-30 సంవత్సరాలు వెనక్కి వెళ్తే అప్పుడు ఈ 4-స్ట్రోక్ స్టవ్లు లేవు, మిక్సీలు లేవు, గ్రైండర్లు అత్యాధునికమైనవి ఏమీ లేవు. అటు స్కూళ్ళు, ఇటు సార్ కెరీర్, ఈ ఇంటి ఒకవైపు బంధుత్వాలు, ఈ ఇండ్లు, వీళ్ళు బంధువులు వచ్చేవాళ్ళు, వీటన్నిటిని మీరు అనుసంధానం ఎలా చేశారు మేడం? అంటే ఎర్లీ అవర్స్లో లేవటం కానీ, మార్నింగ్ బ్రేక్ వెంటనే లంచ్ వచ్చేస్తుంది మేడం, ఈవినింగ్ బ్రేక్, నైట్ డిన్నర్, ఇవన్నీ మనం చేసుకునే అంటే చెప్పినంత ఈజీ కాదు మేడం. వీళ్ళందరినీ మీరు ఒక అమ్మగా గృహిణిగా ఎలా నడిపారు, ఎలా అనుసంధానం చేశారో మా ఛానల్తో చెప్పండి. నేను స్టిల్ ఇప్పటివరకు కూడా ఈ రోజు కూడా తెల్లారుజాము 4 గంటలకు లేస్తా, 3:30, 4 గంటలకు లేస్తా. లేచి ఇంకా అంటే వీళ్ళు ఎవరు లేవని టైంకి ఆ మొత్తం అన్ని పనులు కూడా నేను పూర్తి చేసి పిల్లలకి 7:30 కల్లా క్యారేజీ, వాళ్ళకి టిఫిన్ ఇవ్వాలి, క్యారేజ్ లంచ్ ఇవ్వాలి, తర్వాత 3 స్నాక్స్ ఇవ్వాలి. 3 స్నాక్స్ ఇవ్వకపోతే నిర్మలా స్కూల్ వాళ్ళు ఒప్పుకునేవాళ్ళు కాదు. అందుని 7:30 కల్లా 8 ఆటో వచ్చేసేది, అందుకని 8 వాళ్ళకి టిఫిన్ అయిపోవాలి, ప్లస్ లంచ్కి క్యారేజ్ ఇచ్చేసేయాలి, తర్వాత 3 స్నాక్స్ కూడా పెట్టి వాళ్ళకి అప్పుడు వెళ్ళేవాళ్ళు వాళ్ళు. ఎందుకంటే ఏది ఇవ్వకపోయినా పిల్లలు ఇబ్బంది పడిపోతారు. తర్వాత మరి ఇంట్లో కూడా టిఫిన్ టైంకి ఉండాలి, 7:30 కల్లా అన్నీ రెడీ చేసేసేదాన్ని. అంటే 4 లేస్తే అందుకని నేను అందరికి పిల్లలకి వాళ్ళకి ఎవరికి చెప్తాను 4 లేవండి, 4 చదవండి, ఆ 4 బ్రాహ్మీ ముహూర్తం అంటాం, ఆ ముహూర్తంలో చదివితే మంచిగా చదువు వస్తుంది, ఏ ఇబ్బంది లేకుండా మనం ప్రశాంతంగా నేను ఉద్యోగానికి వెళ్ళగలచ్చు లేకపోతే చదువుకోవచ్చు. ఆ టైం నుంచే అలా అలవాటైపోయి 4 లేస్తే మిక్సీ కరెంట్ లేకపోయినా, మిక్సీ లేకపోయినా రోడ్లో అయినా సరే, మరి అప్పుడంటే ఇంకా ఈ 30 ఇయర్స్ బ్యాక్ ఇంకా ఇప్పుడు ఇంత మిక్సీ అవి అన్నీ కూడా లేవు కాబట్టి ఆ ముందు రోజు అన్ని చేసుకుని పెట్టుకుని కొన్ని కూరలు దొరుకుని పెట్టుకుని అలా చేసి రెడీ చేసుకునేదాన్ని. ఎట్టి పరిస్థితుల్లో ఆటో వచ్చే టైంకి పిల్లలు ఆటో ఎక్కి వెళ్ళిపోయేవాళ్ళు. సార్ మరి 7:30 వెళ్ళిపోయేవారు కాలేజీకి, 12:30 అయ్యేటప్పటికి కాలేజీకి లంచ్కి వచ్చేసేవారు. ఆ టైంకి ఇబ్బంది పడకుండా ముందే లేచి చేసుకుని అని అంత ఇబ్బంది అనిపించేది కాదు. అందుకని అది ఇప్పటి వరకు కూడా నాకు అట్లా అలవాటు అయిపోయింది, ఆ టైంకి లేవటం అన్నీ చేసుకోవటం అట్లా ఆ టైం మంచిదని ఎప్పటికీ అదే చేస్తూ ఉంటాను. మేడం మీ మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ మేడం ఇన్ యువర్ లైఫ్, అంటే బిడ్డల విషయంలో కానీ ఇంటి విషయంలో కానీ ఛానల్తో షేర్ చేసుకుంటాం. మోస్ట్ హ్యాపీయెస్ట్ 87 జూన్ 14 అండి మా మ్యారేజ్ డే. నెక్స్ట్ 93 అంతకన్నా హ్యాపీయెస్ట్ అమ్మనయ్యాను. తర్వాత అమ్మ బాబు ఒక్కడే నన్ను అనుకున్న టైంలో అందరూ ఉన్నారు, బాబు ఒక్కడే ఉన్నాడు వాడికి తోడు ఉండాలి అని. ఇంకా హ్యాపీయెస్ట్ మధురానగర్ వచ్చాము, ఇల్లు కొనుక్కున్నాం 1997. తర్వాత 1999 లక్కీగా మా లక్కీ పుట్టింది మా అమ్మాయి, అది 1999. అవన్నీ నేను మర్చిపోలేదండి. మేడం మీ భర్త గారు సర్వ నాగేశ్వర శర్మ గారి గురించి మీ మాటల్లో మేడం. అది చెప్పలేమండి అవి. అది ఆయన నేను అంటే కాలేజ్ చదువుకునే రోజుల్లో మేము అంటే చదువుతూ వీళ్ళని చేసుకోవద్దు, వాళ్ళని చేసుకోవద్దు, వీళ్ళు ఇట్లా ఉంటారు, వాళ్ళు అట్లా ఉంటారు అని అనుకునేవాళ్ళు అందరూ. అంటే కాలేజీలో మాకు అందరం చదువుతూ ఉంటాం కదా,
ఎవరెవరు చేసుకుని వెళ్ళిపోతారు అని అనుకుంటూ ఉండేవాళ్ళు. అయితే హిందూ కాలేజీ బందర్లో ఎల్ఐసి ఎదురుకుండా స్కూల్ కాలేజీ ఉండేది. ఆ ఎల్ఐసి వాళ్ళంటే మాకు అంత ఇష్టం ఉండేది కాదు. అయితే ఎవరు వద్ద హాయిగా స్కూల్ టీచర్ చేసుకుంటే శుభ్రంగా సెలవులు వస్తాయి, ఎక్కడెక్కడికి తిప్పుతారు, మనకి సెలవులు వస్తాయి, హాయిగా వీళ్ళు తిరగచ్చు అని అనుకునేవాళ్ళం. అలా స్కూల్ టీచర్ అయితే కాదు కానీ కాలేజీ లెక్చరర్గా అంటే మాకు ఆయన బావే అవుతారు నాకు. కాబట్టి అంతకన్నా హ్యాపీయెస్ట్ అది ఇంకేం లేదు. వాళ్ళు టీచరే కాకుండా కాలేజీ లెక్చరర్ తర్వాత ఆయన ప్రిన్సిపల్ అవ్వటం నాకు చాలా ఆనందం. అంతకన్నా నాకే చెప్పలేము ఇంకా. ఆయన ప్రతిదానికి కూడా నాకు ఇది చెయ్యొద్దు, ఇది ఇలా వద్దు నన్ను అందరు నీ ఇష్టం వదిలేసేస్తారు. నేను కూడా ఆయన చెప్పినట్టే అలాగే నడుస్తాను. అదే నాకు మంచి జరుగుతూ ఉంటుంది. మేడం, పండగల్లో మీకు నచ్చిన పండుగ ఏంటి? సంక్రాంతి. మేడం, లాస్ట్ ఫైనల్గా మీకు నచ్చిన వంటకం ఏది మేడం? అంటే మీరు స్వతహాగా చేసేది కానీ అటు అమ్మగారి నుంచి కానీ అత్తగారి నుంచి కానీ నేర్చుకుంది, రెగ్యులర్గా చేసేది మీకు నచ్చిన వంటకం చెప్పండి. నచ్చిన వంటకం అంటే గారెలు, అదేంటి సజ్జప్పాలు అంటాము, అవి చాలా ఇష్టం. ఇంట్లో అందరికీ కూడా అవే ఇష్టం. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. నమస్తే.